నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్ లో మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. నిజామాబాద్ కు సంబంధించి నిజామాబాద్ లో పొలిటికల్ హీట్ పెరుగుతుంది. ముందు నుంచి కూడా ప్రధానమైనటువంటి నియోజకవర్గంగా చెప్పుకోవచ్చు, కవిత పోటీకి సంబంధించి కానీ ప్రధానంగా ఉన్నటువంటి పార్లమెంట్. ఇంకా పార్లమెంట్ ఎన్నికలకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి, వ్యూహాలకు పదులు పెడుతున్నాయి. ప్రధానంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పోటీకి సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. గ్యారంటీల అమలు, కీలక నేతల చేరికలతో జోషి మీద వైపు కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి పరిస్థితి, అలాగే గర్వాపసి అయోధ్య మందిర నిర్మాణమే ప్రధాన అస్త్రాలుగా బీజేపీ దూకుడు పెంచి ప్రచారంలో ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో పార్లమెంట్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల తర్వాత పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ చతికిలమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అని చెప్పి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడడంతో నిజామాబాద్ జిల్లాలో ఒకసారి రాజకీయ హిట్ మొదలైంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రధాన పార్టీలు పూర్తిగా ఇటు పార్లమెంట్ ఎన్నికలపై వ్యూహం చేస్తున్నాయి, పూర్తిగా వాటి ఎలక్షన్ ఎన్నికలపై కూడా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇందులో ఇటు బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ మూడు పార్టీలు ప్రధానంగా పోటీ ఉన్నప్పటికీ కూడా ఇటు బీఆర్ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో కూడా ముందంజలో ఉన్నట్లు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ విషయం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తమ ఇచ్చిన ఎన్నికలు ఇచ్చిన 6 గ్యారంటీలు ఒక్కొక్క హామీలను కూడా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. దీంతో పాటు వివిధ పార్టీలు చెందిన వాటి నాయకులు ముఖ్య నాయకులను కూడా తమ పార్టీలో చేర్చుకునేందుకు కూడా ముఖ్యంగా దృష్టి పెట్టినట్లు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2 గ్యారంటీలతో ఏవైతే అమలు చేసింది, దాని తర్వాత కూడా నిన్ననే ఇటు మరో 2 గ్యారంటీలు కూడా 500 రూపాయల సిలిండర్ అలాగే 200 యూనిట్ల కరెంట్ ఫ్రీ కరెంట్ కూడా అమలు చేసింది. దీని ద్వారా తాము ఇచ్చిన హామీలను ఏదైనా సరే ఇటు 6 గ్యారంటీలతో పాటు ఇవన్నీ చాలా మటుకు హామీలను కూడా నెరవేరుస్తామని చెప్పి ప్రజల్లో ఒక విశ్వాసం తీసుకెళ్ళే ప్రయత్నం చేసే పాటు ఇటు బీఆర్ఎస్ పార్టీ చెందిన వాటి చాలా మంది ముఖ్య నాయకులతో పాటు మా కౌన్సిలర్లు మాజీ కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటూ ఇటు పార్లమెంట్ ఎన్నికలపై మరింత బలోపేతం చేసేందుకు కూడా దృష్టి పెడుతున్నట్టు చేస్తూ తెలుస్తుంది. నిజామాబాద్ సంబంధించిన కీలక నేతలు అలాగే మున్సిపల్ 4 కార్పొరేటర్లతో పాటు వీరు ఆల్మోస్ట్ చెందినటువంటి 17 మంది మొన్ననే 17 మంది కార్పొరేటర్లు అలాగే ఒక వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో పాటు అనేక కీలక నేతలు కూడా చేరిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో పాటు ఇటు నిజామాబాద్ నగర మేయర్ కూడా మరికొన్ని రోజుల్లో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇలా పార్టీ బలోపేతం చేయడంతో పాటు ఇట్లా ముఖ్య తమ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రజల వద్దకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. అయితే దీంతో పాటు ఇటు ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు చెందినటువంటి మాజీ మంత్రి బౌధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అలాగే ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ కూడా జిల్లాపై దృష్టి పెట్టారు. అనేక మంది జిల్లాలో తిరుగుతూ జిల్లా ఇటు పార్టీ బలోపేతం కృషి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు కార్యకర్తలు ఎలా వెళ్ళాలి, ఎంత ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా కార్యకర్తలకు మనోధైర్యంతో పాటు దిశ నిర్దేశం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు ఇటు బీఆర్ బీజేపీ పార్టీ చూసుకుంటే బీజేపీ పార్టీ కూడా ఇటు ఎంపీ అరవింద్ బలమైన నాయకుడు ఉన్నారు. అది దీంతో పాటు నిజామాబాద్ పట్టణం చెందిన వాటి ఇంతకుముందు ఇటు బీజేపీలో ఉండి గెలుపొందిన కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీలు వెళ్ళారు. మరో గర్భాస్పి పేరుతో చాలా వారిని కూడా బీజేపీ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో పాటు మూడు చర్చి అలాగే అయోధ్య రామ మందిరం వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దీంతో పాటు బీజేపీ పార్టీ చేపట్టినటువంటి విజయ సంకల్ప యాత్ర కూడా నిజామాబాద్ జిల్లాలో బస్సు యాత్ర కొనసాగుతుంది. నిన్న ఇటు నిజామాబాద్ జిల్లాకు చేరుకున్నటువంటి బస్సు యాత్ర నిన్న బాల్కొండ ఎదుగుర బస్సు యాత్ర ప్రారంభమైంది. దాంతోపాటు ఈ రోజు ఆర్మూరు రేపు బోధన్ నియోజకవర్గాల్లో కూడా బస్సు యాత్ర కొనసాగుతుంది. అయితే దీంతో ఈ బస్సు యాత్ర ద్వారా ఇటు బీజేపీ పార్టీలో కార్యకర్తలకు జోష్ నింపేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ బస్సు యాత్రలో కీలక నేతలైన ఈటల రాజేందర్ అలాగే డికే అరుణ కూడా పాల్గొంటూ కార్యకర్తలకు రానున్న ఎన్నికలు ఖచ్చితంగా ఇటు మోదీ చరిష్మతో తాము గెలుపొంది తీరుతాం, నిజామాబాద్ పార్లమెంట్ తాన్ని మరోసారి కైవప్యం చేసుకుంటుందని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ రెండు పార్టీ ప్రధాన పార్టీలు బరిలో ఇటు పోటీ నెలకొండగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాస్త ఎన్కంజలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే నిజామాబాద్ తెలంగాణ వచ్చిన తర్వాత నిజామాబాద్ కంచుకోటనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కంచుకోటమైనటువంటి నిజామాబాద్ జిల్లా పూర్తిగా మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిగా ఒక స్థానం బాలకొండ స్థానాన్ని గెలుపొందింది. అయితే దాని తర్వాత కూడా నిజామాబాద్ జిల్లా తిరిగి ఏ పార్టీ నాయకులు కూడా మాజీ సిట్టింగ్ ఎమ్మెల్యే కూడా జిల్లా వైపు చూడని పరిస్థితి ఉంది. దీంతో పాటు అన్ని తన 10 సంవత్సరాలుగా నడిపించినటువంటి కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీ ఉన్నటువంటి కవిత కూడా జిల్లాకు రాని పరిస్థితి కనిపిస్తుంది. ఇటు కార్యకర్తలు కూడా
మొహం చాటించిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు ఇటు నిజాములు సంబంధించిన శ్రీకొండ మండల కేంద్రంలో ఒక ఫంక్షన్ పెళ్లికి వచ్చింది, కానీ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి రాలేదు. కార్యకర్తలు కూడా ఇంతవరకు మాట్లాడే పరిస్థితి ఉంది. దీంతో కార్యకర్తలు కూడా ఒక అయోమయం నెలకొన్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఎవరు ఎంపీ అభ్యర్థిగా పోటీ బరిలో ఉంటారని కూడా తెలియని పరిస్థితితో ఇటు ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య మాఘమాగుతున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతానికి చూడాలంటే ఇప్పుడు బీజేపీ అలాగే కాంగ్రెస్ పార్టీ మధ్యన ప్రధాన పోటీగా నెలకొన్నట్లు తెలుస్తుంది. అయితే బీఆర్ఎస్ పార్టీ ఇటు బీఆర్ఎస్ పార్టీ మాత్రం ఎవరు అభ్యర్థి నిలబెడతారు, దాని తర్వాత బరిలో పోటీలో ఉంటారా లేక నామమాత్రంగానే కొనసాగుతున్నా తెలవలసి ఉందని చెప్పవచ్చు రాజశేఖర్. రైట్ అండ్ నవీన్, ఒకటి ముందు నుంచి కూడా అక్కడ ప్రధానమైనటువంటి పోటీ గతంలో చూసుకుంటే బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ సరి పుంజుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరైతే బీజేపీ పార్టీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా బీజేపీ ఇచ్చినటువంటి బాండ్ పేపర్పై సంతకం చేసి ఎంపీ అరవింద్ గతంలో ఆ ప్రతిపాదికతోనే పసుపుబోర్డుకు సంబంధించి ఆయన గెలిచినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో దాని మీద తర్వాత జరిగినటువంటి చాలా చర్చల్లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది పసుపుబోర్డు. సో తర్వాత దానిపై కేంద్రంపై ఆమోదం కూడా తీసుకొచ్చినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ఈసారి గెలవాలని కూడా కాంగ్రెస్ పార్టీ ఎలాంటి వ్యూహాలతో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? ఎవరు అభ్యర్థి అయితే గట్టిపోటీ ఇచ్చే అవకాశం ఉంది? అయితే ప్రధానంగా చూసుకున్నట్టు గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికలు ముఖ్యంగా పసుపు బోర్డు పైన పూర్తిగా ఎన్నికల ఫోకస్ కొనసాగుతుందని తెలుస్తుంది. అనేక మంది కూడా పసుపు రైతులు పైన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా వీటి ఎమ్మెల్యే అప్పుడు ఎంపీగా ఉన్నటువంటి కవితకు వ్యతిరేకంగా బరిలో ఉన్నారు. అయితే తాను ఎంపీగా గెలిపిస్తే మాత్రం ఖచ్చితంగా 100 రోజుల్లో పసుపు బోర్డు తెప్పిస్తామని చెప్పి కూడా ఇప్పుడున్న ప్రస్తుత ఉన్నటువంటి ఎంపీ అరవింద్ ఒక బాండ్ పేపర్ మీద రచించారు. అయితే తర్వాత కూడా మొన్న నిజామాబాద్ జిల్లాలో వీటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నోట వెంట కూడా పసుపు బోర్డు ప్రకటన కూడా చేయించడం జరిగింది. అయితే దీంతో కూడా ప్రజలకు ఇదే పసుపు బోర్డు ప్రకటన ఖచ్చితంగా మరోసారి తమను గెలిపిస్తే మాత్రం పసుపు బోర్డు ఏదైతే ప్రధానమంత్రి ప్రకటించారు నిజామాబాద్ జిల్లా వేదికగా ఖచ్చితంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి నినాదంతో పాటు దాంతో పాటు కూడా పసుపు రైతులకు ఇప్పుడు లేని విధంగా కూడా భారీ క్వింటల్కు మద్దతు ధర ఎక్కువ లభిస్తుందని చెప్పి అది తమ ఘనత అని చెప్పి కూడా ఎంపీ అరవింద్ చెప్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. ఇదే మరోవైపు చూస్తున్నట్లయితే కాంగ్రెస్ గతంలో కంటే ఈసారి ఖచ్చితంగా పుంజుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అనేక స్థానాలు కూడా గెలుపొందింది కాంగ్రెస్ పార్టీ. దీంతో పాటు బలమైన నాయకులు ఇటు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ తో పాటు మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి కూడా దాంతోపాటు శిబిరాలి ప్రభుత్వ సలహాదారు శిబిరాలి కూడా జిల్లాలో కూడా పర్యటన. నవీన్, ఇంకోటి అంటే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నేతలు రెండుగా చీలిపోయి రెండు పార్టీలోకి వెళుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీన్ని ఏ పార్టీ ఎక్కువగా వారిని ఆకర్షించే అవకాశం కనిపిస్తుంది, ఏ పార్టీకి ఎక్కువగా ప్లస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే అనేక మంది బీఆర్ఎస్ పార్టీలో బలమైన ఇటు ఎన్నిక తెలంగాణ వచ్చిన తర్వాత బలమైన పార్టీగా ఉంది. అయితే మొన్న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీగా పార్టీ చొచ్చుకుపోయిన పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో అనేక మంది కూడా ఇటు తమ నాయకులు ముఖ్యమైన నాయకులు పట్టించుకోవడంతో అనేక మంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్యకర్తలు కాంగ్రెస్ వైపు ఎక్కువ బీజేపీ వైపు చూసిన పరిస్థితి మాత్రం వస్తుంది. ఇందులో గర్వపుంచి ఎవరైతే బీఆర్ఎస్ అసలు బీజేపీ పార్టీ ఉంటే బీఆర్ఎస్ పార్టీకి వెళ్ళారో వారు మాత్రమే ఇటు బీజేపీ పార్టీలో వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఎక్కువ మంది నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు వెళ్తున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. మొన్ననే చూసుకున్నట్లయితే ఇటు ఆరు నియోజకవర్గంలో పోటీ పెద్ద ఎత్తున 17 మంది కార్పొరేటర్లతో పాటు ఒక వైస్ చైర్మన్ కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్న పరిస్థితి మాత్రం కనిపిస్తుంది. దీంతో పాటు నిజామాబాద్ జిల్లా గుండెకైన నిజామాబాద్